IVF చికిత్స లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాద ప్రాంగణంలో టీటీడీఈఓ శ్యామల్ రావు తనిఖీలు చేపట్టారు. అన్నప్రసాదంలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. నిపుణుల సూచనల మేరకు మరిన్ని మార్పులు చేస్తామన్నారు. పని ఒత్తిడి పెరిగిందని, అందుకు తగినట్లుగా నియామకాలు చేపడతామని చెప్పారు. త్వరలోనే సిబ్బంది పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు శ్యామలారావు. అన్నప్రసాదం నాణ్యత పారిశుధ్యం పెంపునకు కన్సల్టెంట్ ని నియమిస్తామని టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాద ప్రాంగణంలో టీటీడీఈఓ శ్యామలారావు తనిఖీలు చేపట్టారు. అన్నప్రసాదంలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఇక ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటీవలనే ప్రభుత్వం మారడంతో టిటిడి నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఆయన తిరుమలలో వివిధ విభాగాల్లో తనిఖీలు అనేటివి ముమ్మరం చేశారు. ప్రధానంగా అన్నప్రసాదంలో అనేక కంప్లైంట్స్ ఉండేటివి. గతంలో అన్నం ఉడకడం లేదని, మొత్తం మీద అక్కడ ఉన్న ఫుడ్డే సరిగా లేదని చాలా కంప్లైంట్స్ ఉండేవి. దాంతో శ్యామలరావు వచ్చి రాగానే ప్రధానంగా అన్నప్రసాదం మీద దృష్టి సారించారు. పలు దఫాలుగా ఆయన అన్నప్రసాదానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు అధ్యయనం చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా కాస్త ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అన్నప్రసాదంలో నిపుణులతో ఇప్పటికే కొన్ని సూచనలు సలహాలు తీసుకున్నాము. వాళ్ళలోనే బెస్ట్ చెఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మేము సూచనలు తీసుకున్నాము. రాబోయే రోజుల్లో అన్నప్రసాదంలో మరింత క్వాలిటీని రుచిని పెంచడం జరుగుతుందని కూడా ఈవో చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అన్నప్రసాదం కాంప్లెక్స్ లో ఉన్న ఎక్విప్మెంట్ కూడా అక్కడ పాత పడడంతో నాణ్యత కాస్త తగ్గిందని, రుచి తగ్గిందని, కొత్త ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నామని, మొత్తం మీద అన్నదానంలో అనేక మార్పులు తెచ్చి గతంలో ఉన్న పేరును ఏదైతే మంచి పేరు ఉండేదో దాన్ని మళ్ళీ మంచి పేరు వచ్చేలాగా చేస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. సుమన్, శ్రీనివాస్, అంటే ఒక ఆరోపణ ఉంది గతంలోంచి కూడా క్యూ లైన్లలో ఎవరైతే భక్తులు వేచి చూస్తారో, అంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు గంటల తరబడి క్యూ లైన్లలో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వారికి అన్నప్రసాదాలు అందట్లేదు, పాలు, మజ్జిగ, ఉప్మా ఇలాంటి కొన్ని కొన్ని సాంబార్ రైస్ ఇలాంటివి అందట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఏమైనా సమీక్ష చేశారా? ఇందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? అంటే శ్యామలరావు తనిఖీలు చేశారు. ఇప్పటికే క్యూ లైన్లు కూడా ఆయన పరిశీలించడం జరిగింది. కొంతమంది భక్తులు స్వయంగానే శ్యామలరావుకు తమకు అన్నప్రసాదాలు అందడం లేదని ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి కూడా క్యూ లైన్లో కాస్త మెరుగైన పరిస్థితులు అయితే వచ్చాయి. ఎక్కడికక్కడ అన్నప్రసాదాలు కొరత లేకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. రోజు మొత్తం మీద దాదాపుగా 200,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని వినియోగించుకుంటున్నారని ఈవో స్వయంగా చెప్పారు. అంటే వివిధ ప్రాంతాల్లో, తిరుమలలో ఒక అన్నప్రసాదమే కాదు, ఇటు చాలా ప్రాంతాల్లో అన్నప్రసాదానికి సంబంధించిన ఆహారాన్ని పెడుతుంటారు. మొత్తంగా రోజులో ఒక్కొక్క భక్తుడు ఒక 2-3 సార్లు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే దాదాపుగా 200,000 మంది తిరుపతిలో పద్మావతి టెంపుల్, శ్రీనివాసము, ఈ ప్రాంతాల్లో అంతా కూడా దాదాపు 200,000 మంది అన్నప్రసాదాన్ని వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు రాబోయే రోజుల్లో మరింత క్వాలిటీ ఉంటుంది, రుచి కూడా తగ్గకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.